రాజమండ్రి వేమగిరి వేదికగా టీడీపీ మహానాడు రెండో రోజుకు జనం తరలి వస్తున్నారు. సాయంత్రం బహిరంగ సభ నేపథ్యంలో ఏర్పాట్లు భారీగా చేశారు. సంక్షేమం అభివృద్దిపై తొలి మేనిఫెస్టోను చంద్రబాబు విడుదల చేయనున్నారు. రైతులు, మహిళలు, యువతకు లబ్ధి కలిగేలా మేనిఫెస్టో ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, ఏ అంశాలు పొందుపరిచారు మేనిఫెస్టోలో, ఏ వేటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారు రామారావు? తెలుగుదేశం పార్టీ మహానాడు మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది. ఈ మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ మూడు రైతులు, మహిళలు, అదేవిధంగా యువత వీళ్ళ ముగ్గురిని కూడా లక్ష్యంగా చేసుకొని తొలి మేనిఫెస్టో ప్రకటించబోతుంది. ఈ మేనిఫెస్టో ఆధారంగానే భవిష్యత్తులో ఎన్నికలకు వెళ్ళాలి అని కూడా ఆ పార్టీ నిర్ణయించింది. అదేవిధంగా ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, బీజేపీ అండ్ జనసేన ఈ మూడు కూడా పొత్తులకు వెళ్ళబోతున్నాయి అని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈ మహానాడు వేదికగా పొత్తులకు సంబంధించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏం ప్రకటిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ నిన్న మహానాడు ప్రతినిధుల సభ జరిగింది. అంచనాలకు మించి వచ్చిన జనంతో తెలుగుదేశం పార్టీ దాదాపుగా 15,000 మంది ప్రతినిధులు అనుకుంటే దాదాపుగా 70 నుంచి 80 వేల మంది వరకు కూడా ప్రతినిధులు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా సభకు పెద్ద ఎత్తున ప్రజానీకం ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. ఇప్పటికే రాజమండ్రికి సమీపంలోని వేమగిరి వద్ద ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభకు నేషనల్ హైవే మీద ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి కనిపించింది. పలుమార్లు ట్రాఫిక్ జామ్ అవుతుంది, పోలీసులు చక్కదిద్దటంతో పాటు పెద్ద ఎత్తున ప్రజానీకం తల్లలు రావటం, రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేసిన, ప్రధానంగా బస్సులు ఇవ్వకపోయినా ప్రైవేటు బస్సులపై ఆంక్షలు విధించినా వచ్చే వాహనాలను నడిమధ్యలో ఆపినా కూడా పెద్ద ఎత్తున ప్రజానీకం సొంత వాహనాల్లో తరలి రావటమే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఈ మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలకు ఎటువంటి సంకేతాలు ఇవ్వబోతుంది అనే అంశంపై మనతో మాట్లాడేందుకు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఈ మహానాడు వేదికగా మీరు యువత, మహిళలు, రైతులు ఈ మూడు ప్రధాన వర్గాలను ఉద్దేశించి ఒక ఎజెండాను ప్రకటించబోతున్నారు అని చెప్తున్నారు. ఏం ప్రకటించబోతున్నారు అంటే సంక్షేమం ప్లస్ అభివృద్ధి ఉంటుందా, ఓన్లీ వెల్ఫేర్ మెజర్స్తోనే ముందుకెళ్తారు? సంక్షేమం అండ్ రైతులు, యువత, మహిళ ఈ నాలుగు ప్రధాన అంశాలు మాట. దానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఇండికేషన్ ఇవ్వబోతున్నారు, ఒక ఇండికేషన్ ఇస్తున్నారు. అంటే ఫైనల్ మేనిఫెస్టో ఇచ్చిన ఈరోజు మేనిఫెస్టో ఎలా ఉండబోతుందో ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. రైతుల వ్యవసాయ రంగం అండ్ సంక్షేమ రంగం, యువత, మహిళ వీటన్నిటి మీద టాప్ ప్రయారిటీ ఉంటుంది. అయితే ఈ మామూలుగా తెలుగుదేశం అంటే డెవలప్మెంట్ అని ఒక పేరుంది, కానీ తెలుగుదేశం ఈసారి వెల్ఫేర్ మెజర్స్ మీద వెళ్తుంది. ఏదైతే జగన్ డీబీటీ ఉందో, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, వాటికి మించి మేము ఇస్తాము అని నేను చెప్తున్నారు. అంటే వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారా, ఏమని మేనిఫెస్టో ఇప్పుడు ఇవ్వబోతున్నారు? అంటే ఇప్పుడు ఒకటే మీరు గుర్తుంచుకోవాల్సింది, మా 14-19 ఏ రంగంలో కూడా ఫండ్స్ బడ్జెట్లో కేటాయించిన నిధుల్ని తొక్కిపెట్టలే, దాన్ని నిర్లక్ష్యం చేయలే. రోడ్లు భవనాలు, రోడ్లు బాగుండాల్సిందే. అట్లే ఇరిగేషన్ మేము 90% ఖర్చు పెట్టాం బడ్జెట్ అలికేషన్, ఒక్కోసారి 110% ఖర్చు పెట్టాం. ఈరోజు అట్లా కాదు, 30% ఇరిగేషన్ కేటాయించిన వాటిల్లో 30% ఖర్చు పెట్టలేదు, అగ్రికల్చర్లో 30% ఖర్చు పెట్టాం. అటువంటి నిర్లక్ష్యం మేము చేయం. డెవలప్మెంట్ డెవలప్మెంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చరే, రైతులు రైతులే, వ్యవసాయ రంగము అండ్ నీటిపారుదల రంగం దేన్ని నిర్లక్ష్యం చేసే ప్రసక్తి లేదు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక విషయం చెప్తున్నారు, ఆయన మూడు పార్టీలు కలిసి పనిచేస్తాయి అని చెప్తున్నారు, జనసేన, టీడీపీ అండ్ బీజేపీ. ఈ దిశగా ఏమైనా సరే సంకేతాలు ఇవ్వబోతున్నారు? క్లియర్, ఒకటి పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకుడు, కలిసి ఆయన పోటీ, ఆయన మీద అరాచక ఆంధ్రప్రదేశ్ని సృష్టించిన అతని మీద పోటీ చేయాలా, ఆయన ఓడించాలా, జగన్ వ్యతిరేక ఓటు చేయకూడదని అన్నాడు. మేము వెల్కమ్ చేస్తున్నాం. ఆ తర్వాత ఇంకే పార్టీలు కలిసి వస్తాయి ఏంటి అనేది ఫైనల్గా ఎలక్షన్ ముందు నిర్ణయం. మహానాడు వేదికగా నిన్న కూడా రాజకీయ తీర్మానం అప్పుడు చంద్రబాబు గారు చెప్పారు ఏంటంటే,
నేను అన్ని ఇప్పుడే ప్రకటించను, రేపు బహిరంగ సభ ఉంది, ప్రజల ముందే నా విధానం ప్రకటిస్తాను. కలిసి వచ్చే పార్టీలు ఏవైతే ఉన్నాయో, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు భావ సారూప్యత ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలకు సంబంధించే నేను అనౌన్స్ చేస్తాను అని నేను చెప్తున్నాను. నా విధానం ఏంటో చెప్తాను, తర్వాత ప్రజలకు సంకేతాలు ఇస్తాను, భవిష్యత్తు వ్యూహం ఏంటో చెబుతాను, 2024 ఎన్నికలు ఎలా ఉంటాయో చెప్తాను. ఆ దిశగా ఇప్పుడేమైనా సందేశం ఉంటుంది. మీరు ఆల్రెడీ చూడాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఓటు చీలకూడదు అని పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారు. మా నాయకులు కూడా దాన్ని ఆల్మోస్ట్ వాళ్ళు ఒకరికొకరు కలుసుకోవటం, వాళ్ళు ఒకరు ట్రబుల్లో ఉన్నప్పుడు బాబు గారు ఆయన్ని పరామర్శించడం, బాబు గారిని ఆయన పరామర్శించడం, ఒక అండర్స్టాండింగ్కి వచ్చినారనేది ప్రజల్లో ఉండే అవగాహన. దీంట్లో ఇది ఒక మంచి పిలుపు. ఇదేమీ సినిమాల్లో కాదు సింగిల్ గారు అనేదానికి. ఆయనతో కలిసే పార్టీ లేదు, జగన్మోహన్ రెడ్డితో కలిసే ఒక చిన్న పార్టీ కూడా లేదు. అందుకని వాళ్ళకి నిద్ర పట్టడం లేదు. జనసేన తెలుగుదేశం కలిస్తేనే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. డెఫినెట్గా ఆల్రెడీ తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తాయనే అండర్స్టాండింగ్ ప్రజలందరికీ తెలుసు. దాని మీద ఈరోజు మహానాడు వేదిక మీద బాబు గారు ఏ విధమైన సంకేతం ఇస్తాడో కానీ ఆల్రెడీ జనం అర్థం చేసుకున్నారు, రెండు పార్టీలు కలిసిపోతాయని. ఇంకా మూడు నాలుగు ఏ పార్టీలు కలిసి వస్తాయో చూస్తాం ఎన్నికల దగ్గరకు వచ్చాకుండా.